वेलकम टू अड्डा फर् कैरियर चैनल नेनु मी दिवाकर ई रोज़ मनम ई वीडियोलो आरआरबी एनटीपीसी अदे विधंगा ग्रूप डी की संबंधी प्रीवियस पेपर्स लो मन की इच्चिनटुवंटि केवलम कंप्यूटर संबंधी टापिक्स मनमे चूडबोतुन्नाम सो ई वीडियो स्टार्ट मुंदु इंका मन चैनल एवरैते सब्सक्राइब चेसुकोलेदो वाल किंद सब्सक्राइब बटन नोक्की सब्सक्राइब चेसुकोंडि अदे विधंगा बेल ऐकान कूडा नोक्किनट्लयिते मन चैनल योक्क अन्नि वीडियोस मीकु नोटिफिकेशन द्वारा रावडम अयिते जरुगुतुंदि फ्रेंड्स इक्कड़ मनमु फस्ट क्वेश्चन चूसिनट्लयिते फस्ट क्वेश्चन मनकि एंटि अडुगुतुन्नाडंटे हू इज द फादर आफ् द कंप्यूटर अनि चेप्पेसि मनकि अडगडं अयिते जरिगिंदंडि चूडंडि हू इज द फादर आफ् द पर्सनल कंप्यूटर अनि चेप्पेसि मनकि अडिगाडु सो पर्सनल कंप्यूटर योक्क पितामहुडु एवरु पर्सनल कंप्यूटर योक्क पितामहुडु एवरु अंटे एड्वर्ड रॉबर्ट एवरंडि एड्वर्ड रॉबर्ट पर्सनल कंप्यूटर योक्क पितामहुडु एवरंडि एड्वर्ड रॉबर्ट ओके सेकंड क्वेश्चन चूद्दाम सेकंड क्वेश्चन मन के ईपीरोम स्टैंड्स फॉर ईपीरोम या एब्रिवेशन मन की अड़ा इलेक्ट्रॉनिक अरेजबल प्रोग्रामबल रीड ओनली मेमोरी इलेक्ट्रॉनिक अरेजबल प्रोग्रामबल रीड ओनली ईपीरोम अंटे अदन्नमाट इलेक्ट्रॉनिक अरेजबल प्रोग्रामबल रीड ओनली मेमोरी ओकेना नेक्स्ट क्वेश्चन चूद्दाम Who developed the first electronic computer? So, మొట్టమొదటి ఎలక్ట్రానిక్ కంప్యూటర్ ని ఎవరు అభివృద్ధి చేశారు అని చెప్పేసి మనకు అడుగుతున్నాడు ఎవరు అంటే జేవి అటాన్సఫ్ ఫస్ట్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ ని అభివృద్ధి చేసింది ఎవరండి జేవి అటాన్సఫ్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే విచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ లో లెవెల్ లాంగ్వేజెస్ ఓకే Which programming languages are classified as low-level languages? ఏ ప్రోగ్రామింగ్ భాషలను తక్కువ స్థాయి భాషలుగా వర్గీకరించారు అని చెప్పేసి అడిగాడు ఏంటండి అవి అసెంబ్లీ లాంగ్వేజ్ ని మనకి లో లెవెల్ లాంగ్వేజ్ కింద క్లాసిఫికేషన్ అయితే చేయడం అయితే జరిగిందన్నమాట ఓకే నెక్స్ట్ చూసినట్లయితే ద ఫస్ట్ వెబ్ బ్రౌజర్ ఈజ్ మొట్టమొదటి వెబ్ బ్రౌజర్ అంటే మనం బ్రౌజింగ్ చేసే వెబ్ బ్రౌజర్స్ ఉంటాయి కదా అది మొట్టమొదటిది ఏది అంటే మొజాయిక్ మొట్టమొదటి వెబ్ బ్రౌజర్ ఏదండి మొజాయిక్ వెబ్ బ్రౌజర్ అన్నమాట మొట్టమొదటి వెబ్ బ్రౌజర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం వాట్ కైండ్ ఆఫ్ మెమోరీ ఈజ్ బోత్ స్టాటిక్ అండ్ నాన్ వాలటైల్ స్టాటిక్ మెమోరీ అదే విధంగా నాన్ వాలటైల్ మెమోరీ ఈ రెండింటి కింద వచ్చేది ఏది అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట స్టాటిక్ అండ్ అస్థిరత లేని మెమోరీ అని చెప్పి తెలుగులో అంటున్నాడు అయితే మనం ఏంటంటే స్టాటిక్ అండ్ నాన్ వాలటైల్ కేటగిరీకి వచ్చే మెమోరీ ఏది అంటే రోమ్ ఏంటండి రోమ్ రీడ్ ఓన్లీ మెమోరీ అన్నమాట ఓకే రీడ్ ఓన్లీ మెమోరీని మనం స్టాటిక్ అండ్ నాన్ వాలటైల్ స్టాటిక్ మెమోరీ అన్న నాన్ వాలటైల్ మెమోరీ అన్న ఈ రీడ్ ఓన్లీ మెమోరీ అవుతుందన్నమాట ఓకే తర్వాత ఎన్ ఎర్రర్ ఇన్ సాఫ్ట్వేర్ ఆర్ హార్డ్వేర్ ఈజ్ కాల్డ్ ఎ బగ్ సాఫ్ట్వేర్ లో గాని హార్డ్వేర్ లో గాని వచ్చే లోపం ఏదైతే ఉంటుందో ఆ లోపం అన్వాంటెడ్ అన్సొలిసిటెడ్ అంటే ఇక్కడ ఏంటంటే మనకి అవసరం లేనివి మనకి చాలా ఈమెయిల్స్ రిపీటెడ్ గా ఎక్కువ ఎక్కువ వస్తుంటాయి కదా అవన్నీ మనం ఏమని చెప్తూ ఉంటాం అంటే మీరు ఎప్పుడైనా చూడండి స్పామ్ అనేది మనకి ఈమెయిల్ మన మెయిల్లో స్పామ్ అనే ఒక ఆప్షన్ అయితే మనకి ఉంటుంది ఆ స్పామ్ లో మనకి ఇవన్నీ ఉంటాయి అన్నమాట దాన్నే ఏమంటారు అని చెప్పేసి మనకు అడుగుతున్నాడు ఏంటండి అన్వాంటెడ్ రిపీటియస్ మెసేజెస్ సచెస్ అలా ఏవి అంటే అన్సొలిసిటెడ్ బల్క్ ఈమెయిల్ అనమాట ఎక్కువ సంఖ్యలో వస్తాయి అనమాట అలాంటివి సో వాటిని మనం స్పామ్ కింద ట్రీట్ చేస్తాం అనమాట ఓకేనా అవాంఛిత బల్క్ ఈమెయిల్ వంటి అవాంఛిత పునరావృత సందేశాలను ఏమంటారు అని చెప్పేసి అడిగాడు అదేంటండి స్పామ్ అనమాట ఓకే తర్వాత ద కామన్ నేమ్ ఫర్ ద క్రైమ్ ఆఫ్ స్టీలింగ్ పాస్వర్డ్ ఈజ్ అంటే పాస్వర్డ్ ను దొంగిలించే నేరానికి సాధారణంగా ఉండే పేరు ఏంటి అని అడుగుతున్నాడు అండి పాస్వర్డ్ ను దొంగిలించే నేరానికి సాధారణంగా ఉండే పేరు ఏంటి అంటే స్పూఫింగ్
ఏమంటారండి స్పూఫింగ్ అంటారు. పాస్వర్డ్ ని పాస్వర్డ్ దొంగిలించేదానికి నార్మల్ నేమ్ ఏంటి అంటే స్పూఫింగ్ అన్నమాట టెక్నికల్ నేమ్ అయితే. ఓకే నెక్స్ట్ చూద్దాం. బయాస్ స్టాండ్స్ ఫర్ అంటే బయాస్ యొక్క అబ్రివేషన్ ఏంటి అని అడుగుతున్నాడు. బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్. బయాస్ అంటే ఏంటండి? బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ బయాస్ అంటే. ఓకే బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్. నెక్స్ట్ చూద్దామా. నెక్స్ట్ చూసినట్లయితే హూ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ఫాదర్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సి ప్రోగ్రామింగ్ భాష యొక్క పితామహుడు ఎవరు? సి ప్రోగ్రామ్ యొక్క పితామహుడు ఎవరు అంటే డెన్నిస్ రిచీ. డెన్నిస్ రిచీ ఎవరండి? డెన్నిస్ రిచీ సి ప్రోగ్రామింగ్ యొక్క పితామహుడు అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. ర్యామ్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ద డాష్ ఫర్ ద కంప్యూటర్స్ ప్రాసెసర్. ర్యామ్ అనేది కంప్యూటర్ ప్రాసెసర్ యొక్క డాష్ అని చెప్పేసి మనకు అడుగుతున్నాడు. ర్యామ్ ను కంప్యూటర్ యొక్క ప్రాసెసర్ డాష్ గా పరిగణించవచ్చు. సో ర్యామ్ ను ఎలా పరిగణిస్తుంది అంటే వెయిటింగ్ రూమ్ కింద పరిగణిస్తుంది అనమాట. అంటే ఏదైనా వెయిటింగ్ లో అంటే ఏంటి హోల్డ్ చేసుకోవడానికి వెయిటింగ్ రూమ్ కింద పరిగణిస్తుంది అనమాట ర్యామ్ ని కంప్యూటర్ ప్రాసెసర్. ఎలాగండి? వెయిటింగ్ రూమ్ కింద పరిగణిస్తుంది. ర్యాండమ్ యాక్సెస్ మెమోరీ ర్యామ్ అంటే. ఓకే. కంప్యూటర్ మ్యానిపులేట్ డేటా ఇన్ మెనీ వేస్. కంప్యూటర్స్ మ్యానిపులేట్ డేటా ఇన్ మెనీ వేస్ అండ్ దిస్ మ్యానిపులేషన్ ఈజ్ కాల్డ్. కంప్యూటర్లు అనేక విధాలుగా డేటాను మనకి తారుమారు చేస్తాయి. కంప్యూటర్లు మనకి అనేక విధాలుగా డేటాని తారుమారు చేస్తాయి. దీనిని ఏమంటారు అని అడుగుతున్నాడు. దాన్నే మనకి ఈ కంప్యూటర్ మ్యానిపులేషన్స్ ని మనం ఏమంటాం అంటే ప్రాసెసింగ్ అని చెప్పేసి మనం అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఏంటండి కంప్యూటర్ మ్యానిపులేషన్స్ ని మనం ఏమని చెప్పుకుంటాం? ప్రాసెసింగ్ అని చెప్పేసి చెప్పుకుంటాం. ఓకే. జోషి అండ్ పెర్ఫ్యూమ్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్. జోషి అండ్ పెర్ఫ్యూమ్స్ అనే పదాలు ఏవైతే జోషి అండ్ పెర్ఫ్యూమ్స్ అనే ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి దేనికి ఉదాహరణలు అంటే వైరస్ అండి. ఇవేంటండి? వన్ టైప్ ఆఫ్ వైరసెస్ అనమాట. వైరస్ అంటే కంప్యూటర్ వైరసెస్ అనమాట జోషి అండ్ పెర్ఫ్యూమ్స్ అనేవి. ఓకే. ద ఎబిలిటీ టు రికవర్ అండ్ రీడ్ డిలీటెడ్ ఆర్ డ్యామేజ్డ్ ఫైల్స్ ఫ్రమ్ ఎ క్రిమినల్స్ కంప్యూటర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ లా ఎన్ఫోర్స్మెంట్ స్పెషాలిటీ కాల్డ్. అంటే ఏంటంటే నేరస్తుడి కంప్యూటర్ నుండి ఎవడైతే నేరస్తున్నాడో ఆ నేరస్తుడి కంప్యూటర్ నుంచి దొంగలించబడిన లేదా దెబ్బతిన్న ఫైల్ దెబ్బతిన్న అంటే డ్యామేజ్ అయిపోయిన ఫైల్ను తిరిగి పొందగల సామర్థ్యాన్ని చట్టపరంగా చెప్పడానికి ఒక ఉదాహరణకి ఏమంటామంటే కంప్యూటర్ ఫోర్సెనిక్ అని చెప్పేసి మనం చెప్తాం. అంతే కదా, ఫోర్సెనిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తారని చెప్పేసి మనం చెప్పుకుంటాం కదా, అది అనమాట కంప్యూటర్ ఫోర్సెనిక్స్ అని చెప్పేసి మనం అయితే చెప్తాం దానిని. ఓకే. అంటే ఏంటంటే ఈ ఏదైతే డ్యామేజ్ అయిపోయిన ఫైల్ డిలీట్ అయిన ఫైల్ ఏవైతే ఉన్నాయో వాటి రికవర్ చేసే పద్ధతిని అనమాట. ఓకే. నెక్స్ట్, వేర్ డస్ నాట్ డేటా గో ఫస్ట్. సారీ నాట్ కాదండి, వేర్ డస్ మోస్ట్ డేటా గో ఫస్ట్ విత్ ఎ కంప్యూటర్ మెమోరీ హైరార్కీ. సో కంప్యూటర్ మెమోరీ హైరార్కీలో డేటా ఫస్ట్ ఎక్కడికి, మోస్ట్ ఆఫ్ ది డేటా అంటే చూడండి కంప్యూటర్ మెమోరీ సోపానక్రమంలో చాలా డేటా మొదట ఎక్కడికి పోతుంది. సో అంటే ఈ డేటా అనేది ఫస్ట్ ఎక్కడికి పోతుంది అంటే ర్యామ్ అండి, ర్యామ్ లోకి వెళ్తుంది. ఫస్ట్ ఎక్కడికి వెళ్తుందండి? ర్యామ్ అనమాట. ర్యాండమ్ యాక్సెస్ మెమోరీలోకి ఈ డేటా అంతా ఫస్ట్ వెళ్తుంది అనమాట. కంప్యూటర్ అంటే హైరార్కి అంటే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనమాట అక్కడ. సో ఫస్ట్ మనకి ఎక్కడికి వెళ్తుంది అంటే ర్యామ్ లోకి మోస్ట్ ఆఫ్ ది డేటా అనేది ఫస్ట్ వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే. హెల్ప్ మెను ఈజ్ అవైలబుల్ అట్ విచ్ బటన్. హెల్ప్ మెను అనేది ఏ బటన్ లో మనకి లభిస్తుంది అంటే మనకి హెల్ప్ మెను అనేది మనకి ఎప్పుడు కూడా స్టార్ట్ బటన్ లో లభిస్తుందండి. ఓకే. హెల్ప్ మెను అనేది ఎప్పుడు ఎక్కడ లభిస్తుంది? మనకి స్టార్ట్ బటన్ లో లభిస్తుంది అనమాట. ఓకేనా. తర్వాత, ఇన్ విచ్ టైప్ ఆఫ్ కంప్యూటర్ డేటా ఆర్ రిప్రజెంటెడ్ యాజ్ డిస్క్రీట్ సిగ్నల్స్. డిస్క్రీట్ సిగ్నల్స్ ని ఏ టైప్ ఆఫ్ కంప్యూటర్స్ లో మనకి రిప్రజెంట్ చేస్తారు అని చెప్పేసి మనకి అడుగుతున్నాడు అనమాట. చూడండి, ఏ రకమైన కంప్యూటర్ లో డేటాను వివిక్త సంకేతాలు అంటే డిస్క్రీట్ సిగ్నల్స్ అనమాట. సో డిస్క్రీట్ సిగ్నల్స్ ఎందులో ఉంటాయి? మనకి డిజిటల్ కంప్యూటర్స్ లో ఉంటాయి. డిస్క్రీట్ సిగ్నల్స్ అంటే ఏంటంటే మనకి ఇలా ఈ రకంగా ఉంటుంది అనమాట. డిస్క్రీట్ కంటిన్యూస్ కాకుండా ఇలా డిస్క్రీట్ మేనర్ లో ఉంటుంది అనమాట, ఇలా ఈ పద్ధతిలో. ఓకే. దీన్ని మనం డిజిటల్ కంప్యూటర్స్ లో వాడడం అయితే జరుగుతుంది, రిప్రజెంట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే. ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్ దట్ కన్వర్ట్స్ ఎన్ ఎంటైర్ ప్రోగ్రామ్ ఇంటూ మెషిన్ లాంగ్వేజ్ అట్ వన్ టైమ్ ఈజ్ కాల్డ్. అంటే ఒకే సమయంలో మొత్తం ప్రోగ్రామ్ ను యంత్ర భాషగా మార్చే కంప్యూటర్ ప్రోగ్రాము ఏది అని చెప్పేసి అడుగుతున్నాడు. సో మొత్తం భాషని మెషిన్ లాంగ్వేజ్ గా మార్చేది ఏది ఒకే సమయంలో?
కంపైలర్ అనమాట. కంపైలరే మొత్తం కంప్యూటర్ ప్రోగ్రామ్ ని, ఎంటైర్ ప్రోగ్రామ్ ని మనకి ఎలా మారుస్తుంది, ఒక మెషిన్ లాంగ్వేజ్ కింద ఒకే సమయంలో మార్చేస్తుంది అనమాట. ఓకేనా, అదనమాట. ఇది ఇవాళ మనకి క్వశ్చన్స్ అండి. సో ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్ సంబంధించినటువంటి క్వశ్చన్స్. సో ఇవైతే నేను ఒక 20 క్వశ్చన్స్ అయితే నేనైతే ఈ వీడియోలో చేశాను. సో ఇవన్నీ మీకు ఎంతో హెల్ప్ అవుతాయండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.